లైఫ్ ఇస్ ఎ వార్. నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ చుట్టూ మనుషులున్నా, నీ పోరాటం నువ్వే చెయ్యాలి. ఆ పోరాటంలో నారాం గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది. గెలుస్తావు కదా? నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. ఏంట్రా, ఒక్కదానికేనా? రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తావు? మధ్యలో ఈ బ్రేకప్లు, ప్యాచప్లు మనతో కాదురా బాబా. బాబా, ఏం ఫీల్ దా చెప్పినాడు సిస్టర్? ఫీల్ దా, ఇంత ఫీల్ దా ఎప్పుడు చెప్పలేదు. నీకు నా ఫీల్ రాలేదా? నాకు దా ఫీల్ వచ్చింది. మనతోని 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 కాదురా బాయ్. ఈ 60 ఏళ్ల స్వతంత్రం ప్రజలది కాదు, అధికారులది కాదు, రాజకీయ నాయకులది మాత్రమే. మీరు అప్పుడు బానిసలే, ఇప్పుడు బానిసలే, ఎప్పటికీ బానిసలే. తాత, తండ్రి, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఆల్రెడీ తట్టబుట్ట సర్దేసుకున్నారు. ఇకపై అయితే రామరాజ్యం, లేదంటే ప్రజల రాజ్యం. మధ్యలో ఈ కుటుంబాలు, వారసత్వాలు మనతో కాదు రాబాయ్. తల్లి మీద గన్ను పెట్టినందుకే తల్లలాడిపోతున్నావే. దేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టారు. ఎంతమంది తల్లులు పిల్లల్ని పోగొట్టుకున్నారు? ఎంతమంది పిల్లలకి తల్లులు ఎక్కడ పోయారు? దేశాన్ని ప్రేమించడం, ఇస్లాంని పాటించడం ఒక్కటే నమ్మి కోట్లాది మంది ముస్లింస్ లో నేను ఒకటి. మీ హిందుస్థానీ కాఫర్లు చంపడానికే ఆ దేవుడు మమ్మల్ని పుట్టించారా? ఒకటే దేవుడు, ఒకటే మతం. ఆ దేశంలో పెట్టు కోసం దర్గాకెళ్లే హిందూ తల్లి ఉంది, బుర్కా తీసి రాఖీ కట్టే ముస్లిం చెల్లి ఉంది. సమస్య వాళ్ళ మతానిది కాదు, వాళ్ళ నమ్మకానిది కూడా కాదు. వాళ్ళు ఎవరు చెప్పుడు మాటలు వింటున్నారనేది. వాళ్ళకి కొంత నమ్మకం, ఇంకా ధైర్యం ఇస్తే నీలాంటి లంజా కొడుకుల్ని మీ వాళ్లే పొలంలో కలుపులు పీకినట్టు పీకి పారేస్తారా నా కొడక? దేశాన్ని ప్రేమిస్తే ఇచ్చి పడేయాలా, లేదంటే చచ్చిపోవాలా? ఈ మధ్యలో నీ మతం, నా మతం, నీ దేవుడు, నా దేవుడు గిమ్మొచ్చటం అంతా కాదురా బాయ్.